కీర్తనల గ్రంథము 109వ అధ్యాయము. నా స్తుతికి కారణభూతుడవగు దేవా, మౌనముగా ఉండకుము. నన్ను చెరపవలనని భక్తిహీనులు తమ నోరు, కపటముగల తమ నోరు తెరిచియున్నారు. వారు నా మీద అబద్ధములు చెప్పుకొనుచున్నారు. నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాటలాడుచున్నారు. నిర్నిమిత్తముగా నాతో పోరాడుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టి ఉన్నారు. అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. నేను చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషముంచుచున్నారు. వాని మీద భక్తిహీనుణ్ణి అధికారిగా నుంచుము. అపవాది వాని కుడిప్రక్కను నిలుచునుగాక. వాడు విమర్శలోనికి తేబడునప్పుడు దోషి అని తీర్పునందునుగాక. వాని ప్రార్థన పాపమగునుగాక. వాని జీవిత దినములు కొద్దివగునుగాక. వాని ఉద్యోగమును వేరొకడు తీసుకొనునుగాక. వాని బిడ్డలు తండ్రి లేని వారవుదురుగాక. వాని భార్య విధవరాలగునుగాక. వాని బిడ్డలు దేశద్రిమ్మరులై భిక్షమెత్తుదురుగాక. పాటుపడిన తమ ఇండ్లకు దూరముగా జీవనము వెతుకుదురుగాక. వాని ఆస్తి అంతయు అప్పులవారు ఆక్రమించుకొందురుగాక. వాని కష్టార్జితమును పరులు దోచుకొందురుగాక. వానికి కృపచూపువారు లేకపోదురుగాక. తండ్రి లేని వాని బిడ్డలకు దయచూపువారు ఉండకపోదురుగాక. వాని వంశము నిర్మూలము చేయబడునుగాక. వచ్చుతరమునందు వారి పేరు మాసిపోవునుగాక. వాని పితరుల దోషము యెహోవా జ్ఞాపకములో నుంచుకొనునుగాక. వాని తల్లి పాపము తుడుపు పెట్టబడకయుండునుగాక. ఆయన వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయునట్లు ఆ పాపములు నిత్యము యెహోవా సన్నిధిని కనబడుచుండునుగాక. ఏలి అనగా కృపచూపవలనన్న మాట మరచి శ్రమనొందిన వానిని, దరిద్రుణ్ణి, నలిగిన హృదయము గలవానిని చంపవలనని వాడు అతన్ని తరిమెను. శపించుట వానికి ప్రీతి గనుక అది వానికి వచ్చియున్నది. దీవనియందు వానికిష్టము లేదు గనుక అది వానికి దూరమాయెను. తాను పైబట్ట వేసుకొనున్నట్లు వాడు శాపము ధరించెను. అది నీళ్ల వలె వాని కడుపులో జొచ్చియున్నది. తైలము వలె వాని ఎముకలలో చేరియున్నది. తాను కప్పుకొను వస్త్రము వలెను, తాను నిత్యము కట్టుకొను నడికట్టు వలెను అది వానిని వదలకుండునుగాక. నా విరోధులకు, నా ప్రాణమునకు విరోధముగా మాటలాడు వారికి ఇదే యెహోవా వలన కలుగు ప్రతీకారము. యెహోవా ప్రభువా, నీ నామమును బట్టి నాకు సహాయము చేయుము. నీ కృప ఉత్తమమైనది గనుక నన్ను విడిపింపుము. నేను దీన దరిద్రుడను. నా హృదయము నాలో గుచ్చబడి ఉన్నది. సాగిపోయిన నీడవలే నేను క్షీణించి ఉన్నాను. మిడతలను పారదోలునట్లు నన్ను పారదోలుదురు. ఉపవాసము చేత నా మోకాళ్ళు బలహీనమాయెను. నా శరీరము పుష్టి తగ్గి చిక్కిపోయెను. వారి నిందలకు నేను ఆస్పదుడనైతిని. వారు నన్ను చూచి తమ తలలు ఊచెదరు. యెహోవా నా దేవా, ఇది నీ చేత జరిగినదనియూ, యెహోవావైన నీవే దీన్ని చేసితివనియూ వారికి తెలియనట్లు నాకు సహాయము చేయుము. నీ కృపను బట్టి నన్ను రక్షింపుము. వారు శపించుచున్నారు గాని నీవు దీవించుదువు. వారు లేచి అవమానము పొందిదరు గాని నీ సేవకుడు సంతోషించును. నా విరోధులు అవమానము ధరించుకొందురుగాక. తమ సిగ్గునే నిలువుటంగి వలె కప్పుకొందురుగాక. నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లించెదను. అనేకుల మధ్యను నేను ఆయనను స్తుతించెదను. దరిద్రుని ప్రాణమును విమర్శకు లోపరుచువారి చేతిలో నుండి అతన్ని రక్షించుటకై యెహోవా అతని కుడిప్రక్కను నిలుచుచున్నాడు.